Hello, Districtsinfo. Yes. In this video, lo, Telangana rastramlo, okavela second hand vehicle teeskunte kanaka, aa vehicle yokka ownership ni ela transfer cheskovali anedi telusukundam. Ante RC ni mana peru meediki ela transfer cheskovali anedi chuddam. Ee video lo vellaboye mundu, na videos ni meer first time chustunnataithe, na channel ni subscribe cheskondi. Alage pakkane unna bell icon ni meer activate cheskunnataithe, nenu upload chese videos meeru miss avakunda chuseyochu. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో వెహికల్ యొక్క ఓనర్షిప్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది చూద్దాం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ లో టిఎస్ ట్రాన్స్పోర్ట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఎంటర్ చేయగానే చూడండి www.transport.telangana.gov.in అనుంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మెయిన్ వెబ్ పోర్టల్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ మనము ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చూడండి సో రైట్ సైడ్ లో ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని చెప్పేసి సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా సో ఇక్కడ చూడండి కింద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను అలాగే ఐ అగ్రీ అని క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సో ఇక్కడ ఏదైనా మీరు వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు సో లేదు ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కి టిక్ చేసింది కదా సో ఆ తర్వాత కింద చూడండి డూ యూ హ్యావ్ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సో మన దగ్గర ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయొచ్చు లేదు అనుకుంటే నో అని క్లిక్ చేయొచ్చు సో ఆ తర్వాత ఓకే అని క్లిక్ చేస్తున్నాను సో ఓకే అని క్లిక్ చేయగానే చూడండి కింద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి సో మన యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే లాస్ట్ 5 డిజిట్స్ ఆఫ్ చాసిస్ నెంబర్ సో ఈ చాసిస్ నెంబర్ వచ్చేసి ఆర్సీకి పైన ఉంటుంది వెనకాల సో ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీకి రిక్వెస్ట్ చేసుకోవాలి సో ఓటీపీకి రిక్వెస్ట్ చేసుకుంటాను ఓటీపీకి రిక్వెస్ట్ చేసుకొని మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్లో ఉన్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తున్నాను గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ఓనర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కంప్లీట్గా వచ్చేసాయి సో ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి వెహికల్ డీటెయిల్స్ అనేటివి క్లియర్గా ఉన్నాయి సో ఇక్కడ నెక్స్ట్ చూడండి మనకి సో న్యూ ఓనర్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఫస్ట్ అయితే ట్రాన్స్ఫర్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి సేలా ఆక్షనా లేదంటే డెత్ అని చెప్పేసి సో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది ఆ తర్వాత ఓనర్షిప్ టైప్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇండివిజువలా కంపెనీయా ఏంటి అనేది సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే నేమ్ సో మనకి మన యొక్క ఆర్సీ పైన నేమ్ ఎలా డిస్ప్లే చేయాలి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఈ ఓనర్ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఆ తర్వాత ఈ న్యూ ఓనర్ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ కంప్లీట్గా ఎంటర్ చేసి కంట్రీ స్టేట్ డిస్ట్రిక్ట్ అలాగే మండల్ సో అన్నీ మనం ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అలాగే న్యూ ఓనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఆ తర్వాత చూడండి ఇక్కడ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఎడ్యుకేషన్ అండ్ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం ముందుగానే ఇచ్చాం కదా సో అదే మొబైల్ నెంబర్ తీసుకుంటుంది సో వేరే మొబైల్ నెంబర్ కావాలనుకుంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు సో ఆ తర్వాత ఇక్కడ సిటీ పిన్ కోడ్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ సో అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే చేయొచ్చు సో అలాగే న్యూ ఓనర్ పర్చేస్డ్ డేట్ సో ఇది ఏంటి అంటే మనము 2-3 మంత్స్కి బిఫోర్ మనం పర్చేస్ చేసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనైతే సో మనం పాత డేట్ అయితే వేయొద్దు ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ డేట్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఇంకేమైనా రిమార్క్స్ ఉంటే కూడా ఇక్కడ రిమార్క్స్ ఎంటర్ చేయొచ్చు సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసి స్లాట్ బుకింగ్ పేజ్ వస్తుంది సో మనకి ఏ టైంలో అవైలబిలిటీ ఉంటే సో ఆ టైంలో మనం స్లాట్ బుక్ చేసుకుంటే సో ఆ తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకి పేమెంట్ పేజ్లోకి వచ్చేస్తుంది సో అక్కడ మనము పేమెంట్ పే చేసేసి సో పేమెంట్ పే చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకి కొన్ని ఫామ్స్ అయితే వస్తాయి సో అక్కడ మనము ఆ ఫామ్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకొని అలాగే మన ఒరిజినల్ ఆర్సీని తీసుకొని ఆర్టీఏ ఆఫీస్కి వెళ్తే కనుక అక్కడ ఫర్దర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో మనము ఇలా అప్లై చేసుకొని మనం వెళ్తే కనుక మనకి 2 or 3 డేస్లో ఈ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఇలా ఈజీగా మనము ఆన్లైన్లో మన యొక్క వెహికల్ ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.